మన 18వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అడప కాశీ విశ్వనాథం గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో మీరు ఎప్పటి నుంచో అంటే ఇదివరకే రాజకీయాల్లో ఉండేవాళ్ళట, అది వాస్తవమా లేకపోతే అవాస్తవమా? అమ్మా, నేను విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నాను. కళాశాల విద్యార్థి సంఘానికి యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యి కళాశాల విద్యార్థి సమస్యల పట్ల స్పందించి ఆ రోజున ఉన్న వాళ్ళకి అండగా నిలిపిన తర్వాత ఆ ప్రమేయంలో ఆ కాలక్రమంలో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పట్లో ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ పట్ల ఇందిరాగాంధీ యొక్క సంక్షేమ పథకాల పట్ల ఆకర్షిస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. మీరు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఏదైనా రాజకీయ వాళ్ళు ఎవరు తీసుకోలేదనా, లేదా మీరే ఓన్ డెసిషన్? ఇది అమ్మా, రాజకీయ పార్టీ నాయకుల మీద నాకైతే ఇవాళ నమ్మకం లేదు. ఈరోజు ఏ రాజకీయ పార్టీకి నైతిక విలువలు లేవు. మా డివిజన్కి సంబంధించి ఉన్న నియోజకవర్గంలో అసెంబ్లీకి శాసనసభ్యుడిగా మద్దాళ గిరిధరరావు గారు తెలుగుదేశం పార్టీ పట్ల ఎన్నికై వైసీపీకి వెళ్ళిపోయాడు. ఇవాళ అతను వైసీపీకి టికెట్లు ఇస్తున్నాడు. అతను ఇచ్చే అతను ఎన్నికలకి ఇస్తే అతనికే ప్రశ్నలు వస్తున్నాయి, నువ్వు తెలుగుదేశం తరఫున గెలిచావు కదా మళ్ళీ అని చెప్పి. నేనైతే ఇవాళ ఈ రాజకీయ పార్టీల మీద ఏటి మీద కూడా నాకు నమ్మకం లేదు. రాజకీయ పార్టీలో మేము మొదట్లో రాజకీయ పార్టీలు ఉంటు చాలా నైతిక విలువలు ఉండేవి. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి కనీసం రాజకీయ పార్టీ నాయకుల యొక్క వ్యతిరేక పార్టీలో ఉన్న వివాహాలు కూడా ఆదరవడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఇవాళ ఒక కుటుంబంలోనే రెండు రాజకీయ పార్టీలు, అన్నదమ్ములు ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, భర్త ఒక పార్టీ, భార్య ఒక పార్టీ. మీరు చూసే ఉంటారు, పురంధేశ్వరి అనే వ్యక్తి బీజేపీలో కేంద్రంలో కీలకమైన పదవిలో ఉంటే వాళ్ళ భర్త వైసీపీ నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేశాడు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ప్రజలు మోసం చేస్తారా? ఒకే పార్టీ మీద ఒకే సిద్ధాంతం మీద కుటుంబాలు అయితే మీరు వేరు వేరుగా ఉండి ప్రజల్ని కార్యకర్తల్ని మోసం చేసే దిశగా పయనం చేస్తున్నారు కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నాను. మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా మంచి స్పందన అమ్మా. నేను గతంలో మా శ్రీమతి కార్పొరేటర్గా చేసింది, నేను ఒకసారి కార్పొరేటర్గా చేశాను. నేను కార్పొరేటర్ చేసినప్పుడు ప్రజా సమస్యల పట్ల స్పందించేవాడిని, అధికారుల మన్నన పొందాను, ప్రజల మన్నన పొందాను. అధికారులు కూడా నా యొక్క యుక్తి, నా యొక్క క్వాలిఫికేషన్ చూసి నాకు స్పందించి పనులు చేసేవాళ్ళు. అప్పుడు సిద్ధార్థ జైన్ అని చెప్పి కమిషనర్ గారు వారికి నా వార్డు యొక్క సమస్యలను విన్నవిస్తే కాశీ విశ్వనాథం గారు మీలాంటి వ్యక్తి వార్డుకు అవసరం, మీలాంటి వ్యక్తి అసలు అసెంబ్లీకి వెళ్ళాలని అని చెప్పి అంటే సార్ ఇవాళ డబ్బు రాజకీయాలు అయిపోయినాయి, నేను అసెంబ్లీ స్థాయికి నేను వెళ్ళడానికి నాకు పరిస్థితి ఉన్నా కానీ నాకు యొక్క శక్తి ఉన్నా కానీ ఆర్థికంగా నాకు అంత విధానం లేదు కాబట్టి నేను కార్పొరేట్ స్థాయికే పరిమితం సార్, అంత కోటికే ఉండి ప్రజాసేవ చేస్తానని చెప్పి ఆ రోజున ఆయనకి విన్నవించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు నా డివిజన్లో ఆరగ్రహారం, నిమ్మలపేట, చెంచు కాలనీ, డిఎస్ నగర్ అనే ఏరే ప్రాంతాలు ఉండేవి. నిమ్మలపేట ప్రాంతంలో పేద ప్రజానీకం రోజు కూలికి వెళ్ళేవాళ్ళు, ఏ రోజు పని ఆ రోజు చేసుకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, కాయలు అమ్ముకునేవాళ్ళు, బేల్దారి పనులు, ఈ తరహా చిన్న తరహా వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి నిరంతరం ఏ టైంకి వెళ్తే ఏ టైం వస్తుందో వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై ఉండేది కాదు. అదృష్టవశాత్తు వాళ్ళ కాలనీ పక్కనే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేసే ట్యాంక్కి డైరెక్ట్గా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి అధికారులకు చెప్పి వాళ్ళని ఒప్పించి ముప్పాతికంగుళం పైపు 24 అవర్స్ వాళ్ళకి నీళ్లు అందుబాటులో వచ్చేట్టుగా ఏర్పాటు చేశాను. అది చూసి చాలా హర్షించి ప్రజలందరూ కూడా నన్ను చాలా మెచ్చుకున్నారమ్మా. అలానే వాళ్ళకి రోడ్లు ఉన్నాయి, రోడ్లు వేయడానికి కార్పొరేషన్ నుంచి ఏ విధమైన ఫండ్స్ ఉన్నా కానీ ఎక్స్ట్రా ఫండ్స్. ఇప్పుడు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసి వాళ్ళకున్న దాంట్లో 10 నుంచి 15% ఎస్సీ ఎస్టీ ప్రాంత వాసులకి ఖర్చు పెట్టాల్సిందిగా విధానం ఉంటుంది. దానికోసం అక్కడ ఎస్టీలు చెంచుకాలని ఉంది కాబట్టి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వచ్చే నిధి నుంచి కూడా అక్కడ రోడ్లు వేయించడం జరిగింది. మిమ్మల్ని మీరు చాలా సీనియర్, ఎప్పటి నుంచి అక్కడ చూస్తున్నారు, ఒకప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకు గల వ్యత్యాసం ఏంటి? అమ్మా, అప్పుడు రాజకీయాలు నైతిక విలువలు చాలా గొప్పగా ఉండేవి, ఇప్పుడు నీచాతి నీచంగా ఉన్నాయి ఇవాళ రాజకీయాలు. నేను ఇవాళ పోటీ చేస్తుంది కూడా నా కోసం కాదమ్మా, ఇక్కడ యొక్క రాజకీయ యొక్క నైతిక విలువలు కాపాడడం కోసం. నేను చేయని కార్పొరేటర్ పదవి కాదు. ఇవాళ నేను కార్పొరేటర్గా మానుకోమని చెప్పి మీకు నన్ను రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు కార్పొరేషన్ అంటే ఈక్వల్ టు కార్పొరేటర్ కోఆపరేటివ్ మెంబర్ ఉంటారు, అది మీకు ఇస్తాం లేకపోతే అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి రాజకీయ పార్టీ నుంచి ఒత్తిళ్ళు కూడా వచ్చినాయి. కానీ నాకు విశ్వాసం లేదమ్మా రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద నాకు విశ్వాసం లేదు, ప్రజల మీద విశ్వాసం. ఇది ప్రజల యొక్క తీర్పు. ఇప్పటికైనా సరే మార్పు రావాలనే ఉద్దేశంతో హార్బాటాలు పోకుండా, హంగు పోకుండా నిదానంగా నా స్నేహితులు నా బంధువులతో ప్రచారం చేసుకుంటూ విజయం పదంలో నడుస్తున్నానమ్మా.
ఇంకొకటి, ఇప్పుడున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, ఉన్న పవన్ కళ్యాణ్, వీళ్ళపై మీ అభిప్రాయం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చక ఇవాళన్న జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అయితే ఇంటి ముందు తీసుకొచ్చాడు, కానీ ఆర్థిక విధానం దెబ్బతింటుంది. ఆ డబ్బుల కోసం ఇవాళ ఒక విధానం ప్రవేశపెట్టారు. పన్ను అనేది వేస్తారమ్మా, ఇది ట్యాక్స్ ఉంటుంది. ఈ ట్యాక్స్ అనేది పూర్వం ఎట్లా ఉంటుందంటే, ఒక ఇంటి పన్ను అంటే ఆ గ్రంథాలయం పన్ను అని వృత్తి పన్ను అని ఉండేది. వీధి కాలువలు శుభ్రం చేయడం కోసం, రోడ్లు ఏదైనా ఉంటే వేయించడం కోసం, ఆ ఏరియా ఆ ప్రాంతం డెవలప్ అవ్వడం కోసం నామినల్గా పన్ను వేసేవాళ్ళు. ఆ పన్ను విధానం పోయి అద్దె విధానం వచ్చింది. ఇవాళ అద్దె విధానం పోయి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి మీద విలువ మీద వేసే పన్ను విధానం వచ్చింది. అంటే ఒక ఆస్తి విలువని నివాస గృహాలు అయితే 0.15%, అదే వాణిజ్య సముదాయాలు అయితే 0.30%, అదే ఖాళీ స్థలాలు అయితే 0.50% వస్తుంది. ఇలా అయితే ఈ విధానం ఎందుకంటే డబ్బు కోసమే చేస్తుంది ప్రభుత్వం. డబ్బు కాదు, ప్రభుత్వం అంటే పెత్తనం చేయడానికి రాకూడదమ్మా, ప్రజలకు సేవ చేయడానికి రావాలా. దీనికి అన్వేషించే మార్గాలు అనేకం ఉంటాయి. ఏది ఇన్కమ్ వస్తానికి ప్రభుత్వానికి అనేక మార్గాలు ఉంటాయి. ఆ మార్గంలో ఇన్ని అన్వేషించుకోవాలని, ప్రజల మీద వ్యాపారం చేసి ప్రజలను ఒత్తిడి చేసి చేయకూడదు. దానికోసం ఆ విధానం వ్యతిరేకిస్తూ రేపు నేను కార్పొరేటర్గా కూడా మొట్టమొదట ప్రజా ఒక కంఠం నేను వినిపించబోయేది ఈ పన్నుల విధానం మీద వినిపించి నేను సక్సెస్ కాగలుగుతానన్న విశ్వాసం నాకుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారమ్మా, పవన్ కళ్యాణ్ మీద అయితే నాకు నమ్మకం ఉంది. ప్రజలు కూడా ఆయన నమ్మితే పవన్ కళ్యాణ్ లాంటి జీరో బడ్జెట్ రాజకీయాలు అనేది ఆహ్వానించవలసిన విషయం. నేను ఇవాళ అదే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మీ 18వ డివిజన్లో అసలు ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని రాజకీయ నేతలు అంటే రాజకీయవేత్తలు వీళ్ళు వీటిని తీర్చే దిశగా వెళ్తారా, లేకపోతే మీరే వీటిని కార్పొరేటర్ గెలిచిన తర్వాత చేయాలని అనుకుంటున్నారా? రాజకీయ నేతలు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులుగా వచ్చినంత కాలం ప్రజా సమస్యలు తీరవమ్మండి. ఎందుకంటే వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఉంటుందేమో, కానీ వాళ్ళకైతే వెసులుబాటు ఉండదు. నిరంతరం వాళ్ళ వ్యాపారం మీద ఉంటుంది కానీ శ్రద్ధ ప్రజాసేవ మీద వెసులుబాటు ఉండదు. ఇవాళ నా మీద పోటీ చేస్తున్న పార్టీలు వాళ్ళు అందరూ కూడా వ్యాపారస్తులే. నేనైతే నిరంతరం ప్రజాసేవలో విద్యార్థి దశ కాడి నుంచి రాజకీయ నాయకుడిగానే ఉంటున్నాను. ఇంతవరకు నేను నాకు ఏ ఆస్తి లేదు, ఏ వ్యాపారం లేదు. మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు ఉంటే అవి అమ్ముకొని ప్రజాసేవ కోసమే చేస్తున్నాను. నేను ఇవాళకి కూడా ప్రజాసేవ చేస్తున్నాను. ఇవాళ ఇండిపెండెంట్ కూడా ఇంత గట్టిగా ఘంటాపథంగా మీకు నా ప్రజల డివిజన్ ప్రజలకి చెప్పగలుగుతానంటే నా మీద నాకున్న విశ్వాసం, ప్రజలకు నా మీద ఉన్న విశ్వాసం. ఈ 18వ డివిజన్లో అసలు ఏ ఏ సమస్యలు ఉన్నాయి? అమ్మ, ఆరగ్రహారం అనే ప్రాంతం పూర్వం ఎప్పుడో గుంటూరు నగరం ముట్టక ముందు నుంచి ఉన్న ప్రాంతం ఆరగ్రహారం అనే ప్రాంతం, ప్రధానమైనది ఆరగ్రహారం. దాంట్లో రోడ్డు, డ్రైనేజీ రెండు లైన్లు కూడా ఒకే లైన్లో ఉంటాయమ్మ. 3 అడుగులు రోడ్డు, 4 అడుగులు ఉంటాయి. ప్రతి చోట ఎక్కడైనా సరే డ్రైనేజ్ లైన్ లీక్ అయితే అయ్యి పైప్ లైన్లో మిక్స్ అయ్యి డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ అవుతుంటుంది. సిద్ధార్థ జైన్ కమిషనర్ గారు ఉన్నప్పుడు ఆ విషయం నేను ఆయనకి హెచ్చరిస్తే నీకు ఫండ్ అలాట్ చేస్తానని చెప్పాడు. కానీ ఆ తర్వాత ఆయన్ని అప్పుడు కూడా రాజకీయ నాయకులు వచ్చిన మీద ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ విషయం మరుగున పడింది. ఇవాళ నేను ప్రధానంగా ఆరగ్రహారం ప్రాంతం చేస్తానుకున్న ఉద్దేశం ఏంటంటే, బూస్టర్ అనే విధానం ఉంటుందమ్మా. ఇవాళ గుంటూరు నగరంలో రైలుపేట దగ్గర ఒక బూస్టర్ ఉంది. రైలు స్టేషన్ బయటకు వస్తే మీకు ఎవరైతే చూస్తే కనిపిస్తుంది. అలానే లక్ష్మీపురం పెట్రోల్ బూస్టర్ ఉంది. బూస్టర్ విధానం అంటే పబ్లిక్ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఆ బూస్టర్కి నీళ్లు తీసుకొస్తారు. ఆ నీళ్లు ఆ ప్రాంతం వరకు పంపింగ్ చేస్తారు. అలా పంపింగ్ చేసే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని పైప్ లైన్ భూమిలో వేయకుండా పైన వేసి ఆ ప్రాంతవాసాలకి మంచినీళ్ళు అందించాలని నాకు ఆ ప్రాంతవాసులకు చేయాల్సిన పని అని చెప్పి నాకు మనసులో దృఢ సంకల్పం. ఆ తర్వాత ఇంకా అగ్రహారం ఉందమ్మా. అగ్రహారం పోయిన తర్వాత ఇక్కడ శ్రీనివాసరావుపేట ఉంది. శ్రీనివాసరావుపేట ఏరియాలో చాలా వెనుకబడిన ప్రాంతం. అక్కడ రోడ్లు, డ్రైనేజీ లేవు సరిగ్గా, అవి కూడా నిర్మించాలని చెప్పి. అసలు డ్రైనేజ్ విధానమే ఫస్ట్ ఫేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత, అప్పుడు తర్వాత ఫస్ట్ కార్పొరేషన్ వచ్చినప్పుడు కొల్లి శారద మేయర్ గారుండి ఆమె యొక్క మెహర్బానీ కోసం లక్ష్మీపురం విద్యానగర్ ప్రాంతంలో ఫస్ట్ ఫేజ్ డిజైన్కి మించి తీసుకొచ్చి అక్కడ ఉన్న డ్రైనేజీని కూడా దీంట్లో కలపడం వలన ఇప్పుడు సుద్దపల్లి అనే ప్రాంతంలో అవుట్లెట్ ఉంటుంది. ఆ అవుట్లెట్ పాడైపోయి ఇవాళ డ్రైనేజ్ విధానం అస్తవ్యస్తంగా ఉంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళు సుమారు 700-800 కోట్లు ఎస్టిమేషన్తో డ్రైనేజ్ పేరు చెప్పి రోడ్లు అయితే తవ్వేసి మిట్ట మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం ఉంది. ఇవాళ కూడా ఎక్కడ కూడా ఆ లైన్లు కంప్లీట్ కాలే.
వాటి మీద కూడా నేను ఒక్క డివిజన్ కోసమే కదమ్మా, నగరం మొత్తం విన్న సమస్యల కోసం కార్పొరేషన్లో కార్పొరేషన్ అధికారితో చర్చించి ప్రతి కార్పొరేషన్ మీటింగ్లో ప్రతి కార్పొరేటర్కి మూడు ప్రశ్నలు మూడు ప్రతిపాదనలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. మూడు ప్రశ్నలు కూడా మూడు డిపార్ట్మెంట్ మీద ప్రశ్నించవచ్చు, మూడు తీర్మానాలు కూడా మా వార్డు అభివృద్ధి కోసం మూడు తీర్మానాలు పెట్టుకోవచ్చు. ఆ ప్రశ్నలు నగరం మొత్తం మీద జరుగుతున్న ఏదైనా సరే ఇట్లాంటి చర్యలు ఉంటే వాటి మీద అధికారులను ప్రశ్నించి దాన్ని సక్రమమైన మార్గంలో పెడతానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత మన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి జరిగిందంట? అమ్మ, కాంగ్రెస్ పార్టీ అప్పుడే అభివృద్ధి జరిగిందమ్మా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందమ్మా. రాజశేఖర రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు అయితే హర్షించదగినయ్యనమ్మా. ఇవాళ సంక్షేమ పథకాలు అయితే అడక్కముందే పథకాలు ఇచ్చి మధ్యవర్తులు ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో ఇవాళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక్కొక్క ఫ్యామిలీకి అదనంగా 15,000 నుంచి సుమారు 20,000 దాకా అదనం భారం పడిపోయింది. నూనెల ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరల ప్రభావం మధ్యవర్తులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పడి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వస్తున్నాయి. ఇలాంటి విధానాన్ని కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉందమ్మా. అయితే శాసనసభలో చేయాల్సిన విషయాలు మేమైతే కార్పొరేషన్లో కూడా తీర్మానం చేయొచ్చు, తీర్మానం చేసి అసెంబ్లీకి పంపించవచ్చు. ఆ తర్వాత అసెంబ్లీలో అధికారం, రేపు జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్ళు జగన్ చూస్తారా, చంద్రబాబును చూస్తారా, పవన్ కళ్యాణ్ గారిని చూస్తారా అనేది రేపు అసెంబ్లీ ఎలక్షన్. ఇది మాత్రం అసెంబ్లీ ఎలక్షన్లకి పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినవి కాదమ్మా. ఇక్కడ ఈ ఎలక్షన్ వల్ల మోడీ పడిపోడు, ఇంకొకళ్ళు గెలవరు, చంద్రబాబు రాడు, జగన్ పడిపోడు. ఈ స్థానిక ఎలక్షన్లు, ఈ స్థానిక ఎలక్షన్ సంబంధించి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా. ఇక్కడ పార్టీలు అనేది ముఖ్యం కానే కదమ్మా. నిరంతరం ప్రజాసేవకి ఎవరైతే అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చగలుగుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఎలక్ట్ చేసుకోవాలని బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి ఓటు పొరపాటున వేస్తే ఆ ఓటు వచ్చేసేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు పెత్తనం చేస్తారమ్మా. ఇవాళ ఏం చేస్తున్నారంటే డబ్బుతో ఓటు కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ నాయకులు. సుమారు 500 రూపాయల డబ్బులు కనుక ఎవరైనా ఒక ఓటర్కి ఇచ్చారంటే 500 రూపాయలను భాగించుకుంటే సంవత్సరానికి 100 రూపాయలమ్మా. సంవత్సరానికి 100 రూపాయలని 360 రోజులు పెట్టి భాగిస్తే 27.5 పైసా పడుద్ది రోజుకి. అలానే వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తే 54 పైసలు 55 పైసలు పడుద్దమ్మా. రోజుకు 54 పైసల కోసం 55 పైసల కోసం 1,000 రూపాయలు ఇచ్చి తీసుకొని వాడు ఓటు అమ్ముకుంటే తర్వాత వాడు సర్వీస్కి వచ్చినప్పుడు ఏమంటే నీకు డబ్బులు ఇచ్చాను కదా నీకేంటి పని అంటాడు. అలా కాకుండా డబ్బు లేకుండా ఎవరైతే నిస్వార్థంగా నాలంటోళ్ళు ఉంటారో నాలంటోళ్ళు ఎదుర్కొంటే వాళ్ళు మమ్మల్ని నిలబెట్టచ్చు, నీకు ఓటు వేసావు నువ్వు మాకెందుకు పని చేయమని చెప్పి మేము అధికారం నిలబెట్టి పనిచేయిస్తాం. సార్, ఒక పార్టీకి కార్యకర్తే బలం అంటారు, ఇప్పుడు పార్టీలో కార్యకర్తలకు విలువే లేదంటున్నారు. అసలు కార్యకర్త ఉన్నా లేకపోయినా అక్కర్లేదంటే ఇది వాస్తవేనా? అది ఈ పార్టీలో పనిచేసే ఇవాళ నేను ఎన్నికల్లో నిలబడి ఉన్నానమ్మా. ఆ పార్టీలో ఏ పార్టీలో పనిచేసే మాకైతే మా టైంలో అయితే మేము పనిచేసినప్పుడు అయితే నేను విజయరామాంజం అనే ఆమె ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాణించి అంటే నా విద్యార్థి దశ కాణించి ఫస్ట్ విజయరామాంజం ఎలక్షన్లో పనిచేశాను. ఆ తర్వాత లింగశెట్టి ఈశ్వరరావు గారు ఉన్నారు ఆయనకి పనిచేశాను. ఆ తర్వాత మహమ్మద్ జానీ గారు వచ్చారు ఆయనకి పనిచేశాను. ఆ తర్వాత జియావుద్దీన్ గారు అప్పుడు మహమ్మద్ జానీ గారు పనిచేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి పనిచేశాను. తర్వాత మళ్ళీ నంబూరు సుబానీ గారు వచ్చారు ఆయనకి పనిచేశాను. తర్వాత మస్తాన్ వలీ గారు వచ్చారు ఆయనకి పనిచేశాను. తర్వాత ముస్తాఫా గారు వచ్చారు అప్పుడు కూడా కాంగ్రెస్కి పనిచేసామమ్మ. ఎన్నిసార్లు కాంగ్రెస్కి పనిచేసినా కానీ అప్పుడు మొదట్లో ఏమంటే ఒక కార్యకర్తకు విలువ ఉండేది. ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే కార్యకర్తగా చెప్తే మేము ఆ సమస్యను తీసుకెళ్ళి సంబంధిత ఎమ్మెల్యేకి చెప్పి ఆ ఎమ్మెల్యే ద్వారా మంత్రి గారి దగ్గరకో లేకపోతే సంబంధిత అధికారులు తీసుకొచ్చి సమస్య పరిష్కరించడం. ఇవాళైతే ఆ పరిస్థితి నాకు ఎక్కడ కనిపించట్లేదమ్మా. ఇంకోటి, మీతో ఇంత మాట్లాడి అన్ని విన్న తర్వాత ఒక్క క్వశ్చన్ వేయాలండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన నాయకుడు ఎవరు? ఇందిరాగాంధీ. ఎందుకు? పేదలకు సంక్షేమ పథకాలు ఆమె తీసుకొచ్చిందమ్మా. బ్యాంకులు జాతీయకరణ అనేది మామూలుది కాదు. ఇవాళ పూలు అమ్ముకునేవాళ్ళు, కట్టెలు అమ్ముకునేవాళ్ళు, చిల్లర కొట్లవాళ్ళు కూడా బ్యాంకు మెట్లెక్కుతున్నారంటే కేవలం ఇందిరాగాంధీ కారణం. అవాళ్ళ ఆ రోజున బ్యాంకులు జాతీయకరణ చేయటం, జమీందారు వ్యవస్థను రద్దు చేయటం, ఆమె చేసిన మంచి పనుల వల్లనే 20 సంవత్సరాల ఆర్థిక పథకం వల్లనే ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రైవేటీకరణ అంటుంది ప్రతిదీ. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటం మా ఆంధ్రుల హక్కు, అది ఆంధ్రుల మనోభావం. మీకు ఎంత నష్టం రావచ్చు, నేను నష్టం రావట్లేదు అట్లా, నష్టం రావచ్చు ఉక్కు ఫ్యాక్టరీ మీద. నష్టం వస్తే మీరు గనులు శాంక్షన్ చేయండి, ప్రభుత్వం వాళ్ళు కొంచెం డబ్బు వెచ్చించండి. ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆ రోజున టీ అమృతరావు నినాదం చేసి చనిపోయిన తర్వాత వచ్చిన హక్కు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నినాదంతో వచ్చిన దాన్ని ఇవాళ మీరు ప్రవేకరణ చేస్తున్నారంటే ఏంది అది? ఆంధ్రుల మనోభావాలు పూర్తిగా ఈ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర తెలంగాణ అందరి మనోభావాలకు సంబంధించిన విషయం దాని మీద ఇప్పటికే సరే కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించుకొని ఆ నిర్ణయం మార్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నానమ్మా. ఒక
అప్పుడు మీరు 22వ డివిజన్ కార్పొరేటర్? అవునమ్మా. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా మాక మీకు ఈ 22వ డివిజన్ కార్పొరేటర్ గురించి చెప్పాలంటే, మా ఎన్నికలు జరిగి ఇవాళకి 16 సంవత్సరాలమ్మా. నేను 5 సంవత్సరాలుగా ఎన్నిక కాబట్టి ఇవాళ 22వ డివిజన్ ప్రజానీకానికి మొత్తానికి తెలుసు. నేను ఉదయం 5-6 గంటలకు స్కూటర్ వేసుకొని ప్రతి సందు తిరిగి ఒక్కొక్క రోజున ఒక్కొక్క సందు పెట్టుకొని అక్కడ ఉన్న సమస్యలు, స్థానిక ప్రజా సమస్యలను నోట్ చేసుకొని ఆ సాయంత్రం తీసుకెళ్ళి ఆఫీసు సబ్మిట్ చేసుకొని ప్రజలు మాకు ఈ సమస్య ఉందని చెప్పకముందే వాళ్ళు చెప్పే అవకాశం కూడా సమస్యలు తీర్చేవాడమ్మా. ఇవాళ ఆ బలంతోనే నేను పోటీ చేస్తున్నాను. మేము ఎన్నిక కాబట్టి ఇవాళకి 16 సంవత్సరాలు అయింది. మధ్యలో 5 సంవత్సరాల తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థానిక ఎన్నికలు 11 సంవత్సరాలు రావడానికి రాజకీయ పార్టీ నాయకుల కారణమేనమ్మా. వాళ్ళ భయం, కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉండి ఓడిపోతామేమో ఎన్నికలకు వెళ్తే, లేదు ఎన్నికలకి వెళ్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో అని చెప్పి భయంతో ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వాలు వాయిదా వేసుకుంటూ వచ్చినాయి. ఇవాళ లాంగ్ టైం 11 సంవత్సరాల తర్వాత, అంటే మా పీరియడ్ వచ్చేసి అక్టోబరు 2004లో 2005లో ఎలక్షన్ జరిగిన తర్వాత, మళ్ళీ 2010కి మా పీరియడ్ అయిపోయిన తర్వాత, ఇవాళ 2021కి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. లాంగ్ టైం బ్యాక్ తర్వాత ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయి. అవునమ్మా. ఇంకోటండి, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పాలి, అడప కాశీ విశ్వనాథం గారి స్టేట్మెంట్ ఏంటి ప్రజల కోసం? నేను ఒకటే చెప్తున్నానమ్మా, డబ్బు తీసుకొని ఓట్లు వేసే విధానాన్ని వ్యతిరేకించండి. ప్రజా సమస్యల పట్ల నాయకుడిని ప్రశ్నించే విధానాన్ని ఎన్నుకోండి. ఏ నాయకుడైనా సర్వీస్ చేయడానికి వచ్చాడు, సర్వీస్ చేయడానికి వచ్చినాడు, సర్వీస్ చేసేవాళ్ళని ఎన్నుకోండి, వ్యాపారస్తులను ఎన్నుకోవద్దని చెప్తున్నాను. ఎవరైనా సరే మీకు అందుబాటులో ఉండే, ఇది స్థానిక ఎలక్షన్లు, స్థానిక ఎన్నికల్లో మీకు అందుబాటులో ఉండే చెప్పండి. అది అసెంబ్లీ ఎన్నికలు, మీకు ఏ పార్టీ అయితే బాగుంటుందో చెప్పండి. కేంద్రం వచ్చేప్పుడు ఆ రకంగా డిసిషన్ చేసుకోండి. ఇవాళ కేంద్ర పార్టీలో అధికారంలో బీజేపీ ఉందని, రాష్ట్రంలో వైసీపీ ఉందని చెప్పి దాన్ని, ఈ పార్టీని ఇక్కడైతే ముడిపెట్టొద్దు. స్థానిక ఎన్నికలకి, స్థానిక ఎన్నికలకు మీకు సంబంధించిన పూర్వం అయితే స్థానిక ఎన్నికలు జరిగేటప్పుడు ఇట్లా ఉండదమ్మా. ఆ ఫ్యాట్లో కొంచెం విలువ కలవండి, వ్యక్తిత్వం కలగవండి, అందరూ కలిసి ఎన్నుకునేవాళ్ళు. దాదాపుగా ఎన్నికలు కూడా జరిగాయి కాదు, సింబల్స్ కూడా ఉండేవి కాదు, ఎవరో ఒకళ్ళు ఎన్నుకునేవాళ్ళు. ఆ ఎన్నిక ప్రకారం వాళ్ళకున్న ఆస్తుల్లో ఎకరం అరెకరం అమ్మేసేసి ప్రజా చేస్తుండేవాళ్ళు. ఇవాళ అట్లా కాదమ్మా, ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి మనం ఎంత సంపాదించామా, ఎంత వ్యాపారం చేసామా, ఎంత సంపాదించామా రాజకీయం కానీ తప్పితే, రాజకీయం వ్యాపారం చేస్తున్నా కానీ సేవా మార్గాన్ని కాదమ్మా. ఇవాళ దానికి నిదర్శనం, అందుకనే వ్యాపారస్తుల్ని రాజకీయ నాయకులకు ఎన్నుకోవద్దు, రాజకీయ నాయకుల్ని సర్వీస్ చేసుకోండి, మీ అందరికీ జనం అందుబాటులో ఉండేవాడిని రాజకీయ నాయకులుగా ఎన్నుకోండి. ఇక్కడ ఎమ్మెల్యే ముస్తఫా గారు, మద్దాల గిరిధర్ గారిపై, అంటే ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? మా వ్యక్తిగతంగా అయితే నేను వాళ్ళని ఏమంటలేదు, మా వాళ్ళకున్న రాజకీయ ఒత్తిడి ప్రకారం వాళ్ళు నడుచుకున్నారు. వ్యక్తిగతంగా ముస్తాఫా కానీ మద్దాలగిరి కానీ వాళ్ళైతే మంచి వ్యక్తులే, వాళ్ళకున్న రాజకీయ ఒత్తిళ్ళు పైన ఒత్తిళ్ళు, ఆ ఒత్తిళ్ళ మేరకు వాళ్ళు నడుచుకుంటారు. తప్పితే వాళ్ళు వ్యక్తిగతంగా అయితే ఇద్దరు కూడా నాకు స్నేహితులే, ఇద్దరు మంచి వ్యక్తులే. 18వ డివిజన్లో ఎంతమంది ప్రజలు ఉంటారు, మీకు ఎంత మెజారిటీ రావచ్చు అని అనుకుంటున్నారు? 10,670 ఓట్లు సుమారు ఉన్నాయమ్మా. నాకైతే రమారమి సగం ఓట్లు పైగా పోలైన ఓట్లు 72-73% పోలవుతుందని చెప్పి నా అంచనా. 73% పోలైతే దాదాపు 7,300-7,400 పోలైతే 3,000 పైచిలకు ఓట్లు గట్టిగా వస్తాయని చెప్పి నా విశ్వాసం. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు దాకా 18వ డివిజన్లో ఉంటున్నారు కదా, ప్రజలు మీకు ఎలా నీరాజనాలు పలుకుతున్నారు? అమ్మా ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప దొక్కినా, ఇప్పుడు మీకు చెప్పిన ఎంతైతే ఇంటర్వ్యూ చెప్పానో అంత ఉపన్యాసం ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నానమ్మా. ప్రజల నుంచి స్పందన బాగుంది. నేనైతే నేను మీకు చెప్పిన అంకెకన్నా కూడా ఎక్కువ ఓట్లు వచ్చినా ఆశ్చర్యపడుతున్న విషయం లేదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమవుతుందమ్మా, ఇవాళ టైం ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్కరు కూడా విశ్లేషణ చెప్తున్నా. అమ్మా మీరు ఎలక్షన్లో రూపాయి తీసుకుంటే వాళ్ళకి మీరు బానిస అవుతారు, మీరు ఓటేస్తే నేను మీకు బానిసం అవుతాను. ఇవాళ మీకు సర్వీస్ చేసేవాళ్ళు ఎందుకు అని చెప్తున్నాను. స్పందన అయితే చాలా బాగుందమ్మా. ఈ డివిజన్ స్వరూపం కూడా వివిధ సామాజిక వర్గాలు ఉంటారు. దీంట్లో నేను కాపు సామాజిక వర్గానికి చెందినవాడిని, మా వాళ్ళ ఓట్లు ఉన్నాయి, వైశ్య సామాజిక వర్గం ఓట్లున్నాయి, బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి, మార్వాడి జైన్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి, బీసీ వడీరాల కులానికి చెందిన సామాజిక ఓట్లు ఉన్నాయి, కొద్దిపాటి 200-400 ఓట్లతో ముస్లిం సామాజిక వర్గానికి ఉన్నాయి, ఆ తర్వాత విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం చెందినవి ఉన్నాయి, రజకులకు చెందినవి ఉన్నాయి. అమ్మ మహమ్మద్ జానీ గారు ఈ ప్రాంతంలో మంత్రిగా చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉండే రజకులందరినీ ఒక అసోసియేషన్ ఏర్పరిచి వాళ్ళకి రజక కాలనీ ఒకటి ఏర్పడుతున్నలో నేను సఫలీకృతం అయ్యాను. వాళ్ళకి వాళ్ళ ఆర్టీసీ కాలనీలో ఇళ్ళు వచ్చినాయి, వాళ్ళందరూ నివాసం ఉంటూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి పనులు చేసినప్పుడు మాకు సంతోషం ఇస్తుంటుందమ్మా. నేనైతే అది స్పష్టంగా ఆ కాలనీ మహమ్మద్ జానీ కాలనీ నేనే ఇప్పించింది. మీరు ఈ పోటీలో కార్పొరేటర్గా ఎన్నికయ్యి ఓకే అయితే ప్రజలకు చేసే మొట్టమొదటి మేలు? ఆస్తి పన్ను విధానం మీదే నేను వ్యతిరేకిస్తాను ఖచ్చితంగా. ఈ విధానం తప్పు. పన్ను అనేది వేసేది దేనికోసం అంటే మున్సిపాలిటీ కాలువలు బాగు చేయడం కోసం. ఇంతకుముందు పూర్వం గ్రంథాలయాలు ఉండేవి, ఆ గ్రంథాలయ పన్ను
వృత్తి పనుల నుండి అవన్నీ కలిపి ఒకటే పన్ను విధానం తెచ్చారు. డ్రైనేజ్ చేస్తా అని ఇప్పుడు కొత్తగా పెట్టారు, తడి చెత్త పొడి చెత్త అని చెప్పి. దానికైతే నేను ఖచ్చితంగా ప్లాస్టిక్ నియంత్రణ కోసం పనిచేస్తాను, ప్లాస్టిక్ రహిత నగరంగా గుంటూరుని తీర్చిదిద్దాలా, ప్లాస్టిక్ వలన చాలా అనారోగ్యంగా ఉంటుంది. ఇది అధికారులు అమ్ముకునే చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఒత్తిడి చేసి వాళ్ళ దగ్గర జరిమానాలు వేసి చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ అనేది అసలు ఉత్పత్తిని ఆపాలనేది నా ఉద్దేశం. వాళ్ళకి వేరే విధంగా చూపించండి, ఆ ఫ్యాక్టరీలో వేరే విధంగా చూపించి ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఉత్పత్తిని ఆపేసేసి వీళ్ళకి అవసరమైన పనులు చేయండి. వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా మీరు సహాయపడండి, ఇండస్ట్రీస్ అని ఉండాలా, ఆ విధానాన్ని మార్చి ఇంకొక ఇండస్ట్రీ ఇచ్చుకోండి. అంతేగాని క్యారీ బ్యాగులు తయారు చేసేవాళ్ళని ఆపకండి, అక్కడ క్యారీ బ్యాగ్ అమ్మేవాళ్ళని క్యారీ బ్యాగ్ వాడేవాళ్ళని నిర్బంధిస్తే ఎట్లా? ఇవాళ అలవాటు అయిపోయిందమ్మా, దేవుడికి పెట్టే పువ్వుతో సహా ప్లాస్టిక్, నువ్వు కూర్చున్న కుర్చీ ప్లాస్టిక్, నీకు ఇచ్చిన ఇది ప్లాస్టిక్, ఇది మైక్ స్పీకర్ ప్లాస్టిక్, ఇంట్లో తినే కంచం ప్లాస్టిక్, తాగే నీళ్లు గ్లాస్ ప్లాస్టిక్, టీ తాగితే టీ గ్లాస్ ప్లాస్టిక్, భోజనం చేస్తే భోజన ప్లేట్ ప్లాస్టిక్, దేవుడికి వేస్తే దండ ప్లాస్టిక్, ఎక్కడ అంతా ప్లాస్టిక్ మయం, మొత్తం ప్లాస్టిక్ మయం. దీనివల్ల అనారోగ్యం ఎంత కూడుతుందో అర్థం కావట్లేదమ్మా. ఇది స్లో పాయిజన్ అవుద్ది, ప్లాస్టిక్ వల్ల స్లో పాయిజన్ అవుద్ది, దాన్ని ఎవరు తీర్చలేరు. ఎవరైతే నేను చెప్తున్నాను కదమ్మా, పూర్వం అశోకుడు చెట్లు నాటను పలానా వాళ్ళు బాగులు తవ్వించని చెప్పి మా ఎలిమెంట్ స్కూల్ చదువుకునేవాడు. ఈ ప్లాస్టిక్ ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే నియంత్రిస్తారో వాళ్ళు చరిత్రలో నిలబడిపోతారు. పలానా వాళ్ళ టైంలో ప్లాస్టిక్ నియంత్రించారు, ఈ ప్రజలకి మేలు జరిగిందని చెప్పి చరిత్ర ఉన్నంతకాలం భూమి ఉన్నంతకాలం వాళ్ళ పేరు ఉంటుందమ్మా. ఇంకొకటి, ఆన్లైన్ న్యూస్ ద్వారా మీరు 18వ డివిజన్ ప్రజలకు కానీ గుంటూరు ప్రజానికి కానీ అభ్యర్థన? మొట్టమొదటిగా నా 18వ డివిజన్ ప్రజలకు అభ్యర్థన ఏంటంటే, నన్ను ఎన్నిక చేసిన తర్వాత 18వ డివిజన్ ప్రజలకి నా విన్నపం, నా అభ్యర్థన, నన్ను ఎన్నిక చేయండి. 18వ డివిజన్ యొక్క నైసర్గిక స్వరూపంలో ఏదైతే ఉందో నా వంతుగా డివిజన్ అభివృద్ధి పనులకి నిరంతరం కృషి చేసి ఎవరి సమస్యలు వారికి ప్రజా సమస్యల్ని మీరు అడగకుండా నేను తీర్చగలుగుతానని చెప్పి విశ్వాసం నాకుంది, అలా చేస్తాను. నగర ప్రజలకు నా విన్నపం ఏంటంటే, ఈ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా, డ్రైనేజ్ విధానం తప్పు ఉంది, అన్ని చోట్ల రోడ్డు ఆక్యుపై చేస్తుంది, ఎక్కడైతే సైడ్ డ్రైన్స్ ఉన్నాయో ఆ సైడ్ డ్రైన్ ప్రతి దాని మీద ఆక్యుపేషన్ ఉంది. మీరు బజార్లో చూసుకోండి, అర్నల్పేట, బ్రాడీపేట, లక్ష్మీపురం, విద్యానగర్, వికాస్ నగర్, కొత్తపేట, రైలుపేట, అగ్రహారం, ఎక్కడైనా సరే సైడ్ డ్రైన్స్ అనేవి నిర్మాణాత్మకంగా లేవు. ఒక డ్రైన్ కడుతున్నారు కానీ దానికి సంబంధించిన రోడ్లు దానికి అనుకూలంగా లేవు. ఎక్కడైతే రోడ్డు మీద వర్షం వచ్చిన నీళ్లు ఉంటాయో, వాడి నీళ్లు ఉంటాయో, అవి కాలువలోకి పారిపోయే విధంగా ఉండాలి. అట్లా కాకుండా కాలువలేమో ఈ కాంట్రాక్టుల చేత కాంట్రాక్ట్ పనుల కోసం ఎత్తు కట్టిస్తున్నారు, రోడ్డేమో డౌన్లో ఉంటుంది, వర్షం వచ్చే నీళ్ళు రోడ్డు మీద ఉంటున్నాయి, రోడ్డు పాడైపోతుంది. మున్సిపల్ ఇంజనీరింగ్ విధానంలో కూడా తప్పు ఉంది. ఇవన్నీ క్రమబద్ధీకరణ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపించండి.